హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వేప దర్వాజాకి ఎంత ఖర్చు అవుతుంది, అదే టేకూట్తో చేసే దర్వాజా అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే డబ్ల్యూపీసీ దర్వాజా అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది మంచిది, దేని లైఫ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ బడ్జెట్లో ఏది వస్తుంది, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఈ వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటి నుంచో అడగటం జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియో అనేది ఫైనల్గా ఇప్పుడైతే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా వేప దర్వాజాలే చూసుకుందామండి. ఈ వేప దర్వాజాలు వచ్చేసి ఇవి మనకు తక్కువ రేట్లో మార్కెట్లో దొరకడం జరుగుతుంది. అలాగే ఈ వేప దర్వాజాలు మనకి త్వరగా పగుళ్ళు రావటం, అలాగే చెదలు పట్టడం, బెండ్ అవ్వటం ఇలాంటివి ఈ వేప దర్వాజాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అలాగే వర్షంలో తడిచినా కూడా ఈ వేప దర్వాజాలు అనేవి మనకి ఎక్కువగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే వీటిని ఏంటంటే మనం మెయిన్ డోర్లు వచ్చేసి టేకుడ్లో పెట్టేసుకొని లోపల పెట్టుకునేవి ఈ వేపలో మనకి పెట్టుకుంటూ ఉంటారండి. తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే వేప అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి టేక్ వుడ్ తో చేసే దర్వాజాలండి. ఇవి మనకి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. కాకపోతే వీటి లైఫ్ అనేది మనకి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టేక్ వుడ్ తో చేసే వీటి యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి చెదలు కూడా త్వరగా పట్టదు అన్నమాట ఈ టేక్ వుడ్ తో చేసుకునే దర్వాజాలకి. అలాగే బెండులు రావటం, పగుళ్ళు రావటం ఇలాంటివి ఈ టేక్ వుడ్ లో ఉండదు. అలాగే లుక్ పరంగా కూడా మనకి గ్రాండ్ లుక్ తోటి మనకి టేక్ వుడ్ తో చేసిన దర్వాజాలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. చాలా చాలా స్ట్రాంగ్ అయితే మనకి ఈ టేక్ వుడ్ తో చేసే దర్వాజాలు అనేవి మనకి ఉండటం జరుగుతుంది. ఇక్కడ తలుపుల గురించి చెప్పట్లేదు, ఓన్లీ దర్వాజాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూపీసీ దర్వాజాలు. ఇవి కూడా మనకి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా వీటిని ఉపయోగించడం జరుగుతుందండి, డబ్ల్యూపీసీ దర్వాజాలని. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే వేప దర్వాజాలు ఎంత రేటుకైతే మనకి మార్కెట్లో దొరుకుతున్నాయో వాటి మీద ఒక 1000 రూపాయల ప్రైజ్ అనేది అదనం పెట్టుకున్నట్లయితే మీకు ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు అనేవి మనకి మార్కెట్లో దొరకడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు వేపకు వెళ్లే బదులు ఈ డబ్ల్యూపీసీకి అనేది వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డబ్ల్యూపీసీలో వచ్చేసి మనకి ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది. అలాగే టర్మెట్ ప్రూఫ్తో కూడా వస్తుందండి. అలాగే ఇది మనకి ఏంటంటే ఫైర్ రెసిస్టెంట్ కూడా కావడంతో ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీని తీసుకుంటానికి ఎక్కువగా అందరూ కూడా ఇప్పుడు మొగ్గు చూపుతున్నారనమాట. కాకపోతే దీనిలో కొన్ని మైనస్లు అయితే ఉంటాయి, అవేంటో కూడా నేను మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను. ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు పెట్టుకుంటే ఖచ్చితంగా సేఫ్టీ గ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి, లేదంటే ఎవరైనా వీటిని కట్ చేసి ఇంట్లోకి రావచ్చు. అదేంటి కట్ చేసి ఇంట్లోకి వస్తుంటే మాకు తెలీదా, సౌండ్ వస్తుంది కదా అని చెప్పి మీలో కొంతమంది అడగచ్చు. ఈ డబ్ల్యూపీసీ అనేది మనకి కట్ చేస్తుంటే సౌండ్ అనేది రాదు, మెత్తగా కట్ అయిపోతుంది అనమాట. అదే వుడ్ అనుకోండి, మనకి ఇక్కడ సౌండ్ అనేది వస్తుంది, డబ్ల్యూపీసీలో ఆ సౌండ్ అనేది రాదు. ఇవి ఇంటి లోపల వాడుకుంటానికి నంబర్1గా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. లేదు మేము బయట యూస్ చేసుకుంటామంటారా, అలాంటి పరిస్థితుల్లో మీరు ఏంటంటే ఖచ్చితంగా సేఫ్టీ గ్రిల్స్ అనేవి పెట్టించుకునే పని అయితేనే వీటిని మీరు బయట గోడల్లో ఫిక్స్ చేసుకోండి. అప్పుడు నంబర్1గా ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు అనేవి మనకి పనిచేయడం జరుగుతుంది. ఇక వీటి రేట్లు అనేవి మనకి మార్కెట్లో ఎలా ఉన్నాయో అది కూడా ఒకసారి చూద్దాం. నేను చెప్తున్న ఈ సైజెస్ వచ్చేసి జనరల్గా మనం అందరం ఇళ్ళకి యూస్ చేసే సైజెస్ అనమాట. ముందుగా వేప దర్వాజాకి చూద్దాం. ఈ వేప దర్వాజాలో మనకి కమ్మె సైజు వచ్చేసి 4x3 సైజులో ఉండే కమ్మె సైజు అనేది మనం తీసుకుందాం. ఇక హైట్ వచ్చేసి మనకి 7 అడుగులు కమ్మెలు అనేవి తీసుకుంటాం, 3 తీసుకుంటాం. దీన్ని బట్టి మనం దర్వాజా అనేది చేయించుకుంటాం అనమాట. దీనికి మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందంటే వేప దర్వాజా అనేది ఒకటి 4x3 సైజులో ఉండే కమ్మె మందం సైజులో ఉండేది తీసుకోవాలనుకుంటే 3,300 రూపాయల దాకా మనకి టోటల్గా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. 2,500 రూపాయలు కర్రకి ఖర్చు అవుతుంది. అలాగే దాన్ని తయారు చేసినందుకు 800 రూపాయలు అనేది తీసుకుంటారు. రెండు కలుపుకొని మనకి 3,300 రూపాయల దాకా వేప దర్వాజాకి అయితే మనకి ప్రజెంట్ ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే డబ్ల్యూపీసీ ఈ దర్వాజా చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా మనకి 5,000 రూపాయల బడ్జెట్లో మనకి డబ్ల్యూపీసీ దర్వాజా అనేది రావటం జరుగుతుంది అనమాట. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి వుడ్ టేక్ వుడ్ అనమాట. ఈ టేక్ వుడ్లో కూడా మనకి ఏంటంటే కమ్మె సైజు వచ్చేసి 4x3 సైజులో ఉండే కమ్మినే మనం తీసుకుందాం. దాని యొక్క టేక్ వుడ్ దర్వాజాకి టోటల్గా ఎంత అవుతుందంటే
కర్రకు వచ్చేసి 6.5 దాకా మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే దీన్ని కూడా తయారు చేసినందుకు మనకి 800 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది. టోటల్గా రెండు కలుపుకొని ఒక టేక్ వుడ్ దర్వాజాకి 7,300 రూపాయల దాకా మనకి బడ్జెట్ అనేది అవడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇందులో మనకి మరొక రకం కూడా ఉంటుందండి, అది వచ్చేసి మనకి ఇంచుమించుగా వాటిని ఎక్కువగా కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళెవరైతే ఉంటారో వాటిని వాళ్ళు ఈ రెండో రకం దాన్ని ఎక్కువగా టేక్వుడ్ ఈ రెండో రకం టేక్వుడ్ ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి టోటల్గా కర్రకు గాను చేసినందుకు గాను మొత్తానికి కలుపుకొని 5,800 రూపాయల దాకా ఓన్లీ దర్వాజా వరకు మాత్రమే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే ఇందులో కొంచెం హెవీది అంటే కమ్మె సైజు వచ్చేసి 5x3 సైజులో ఉండే కమ్మె మందాన్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ టేక్వుడ్ దర్వాజా వచ్చేసి మనకి 9,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. అలాగే ఇందులో మనకి రెండో రకం వచ్చేసి ఇందాక చెప్పాను కదా బిల్డర్స్ కాంట్రాక్టర్స్ యూజ్ చేస్తారనేది, ఆ రెండో రకం టేక్వుడ్ వచ్చేసి మనకి 7,000 రూపాయల దాకా ఒక దర్వాజాకి కాస్ట్ అనేది అవటం జరుగుతుందండి. అలాగే మనకి టేక్ లో చూసుకున్నట్లయితే ఇదే 5x3 సైజులో ఉండే కమ్మి మందం సైజు. దీనిలో మనకి వేపయ్యి చూసుకున్నట్లయితే 4,000 రూపాయల దాకా బడ్జెట్ అవుతుంది. డబ్ల్యూపీసీలో చూసుకున్నట్లయితే 5,000 రూపాయల బడ్జెట్ అనేది మనకి అవటం జరుగుతుంది. టోటల్గా ఈ వేప వుడ్ దర్వాజాలకి, టేక్ వుడ్ దర్వాజాలకి, అలాగే డబ్ల్యూపీసీ దర్వాజాలకి ఈ మూడిటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను. అలాగే డోర్స్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. అంటే టేక్ వుడ్ డోర్ అనేది మనకి ఇంటి కోసం ఎంత కలప కొనాలి అనే దాని గురించి వీడియో ఆల్రెడీ చేసాం, చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. సో ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.